చర్చిలు మసీదుల విషయంలో రాజకీయాలు చేయటం మంచిది కాదని వైసీపీ మైనారిటీ నేత సమీర్ ఖాన్ అన్నారు. నెల్లూరు నగరంలోని జెండా వీధిలో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఐఎన్ఎల్ నేత అని చెప్పుకునే సమీ ముఖ్యమంత్రి జగన్పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. పెన్నా నదిలో నిమజ్జనం చేయాల్సిన విగ్రహాలను గణేష్ నిమజ్జన ఘాటు పేరుతో బారషాహి దర్గా చెరువు వద్దకు తీసుకొచ్చారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెరువ వల్లే బారషాహి దర్గాలో అభివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు. సుమారు 2 కోట్ల రూపాయలతో దర్గాలో ఆర్చీలను నిర్మిస్తారు. ఇకనైనా దర్గా విషయంలో రాజకీయాలు మానుకోవాలని హితో పలికారు. రాజకీయాలు చేయరు. అటువంటిది రంజాన్ నెలలో రాజకీయం చేయాలనేసి మీరు ఇంత దుర్మార్గమైన ప్లాన్ చేశారే, ముస్లింలు ముస్లింలు కొట్టించుకోవడానికి మీరు ప్లాన్ చేసిందా శ్రీధరన్న? ఇది శ్రీధరన్న, మీ నరాల్లో ఆర్ఎస్ఎస్ బిజెపి ఐడియాలజీ ఉంది. రేపు మీకు తెలుగుదేశం పార్టీ సీట్ ఇవ్వకపోతే మీరు ఆర్ఎస్ఎస్ బీజేపీ తరపు నుంచి నిలబడతారా? అప్పుడు నిలబడితే ఈ పెద్ద మనిషి ఎవరికి భజన చేస్తాడు? అర్థమైపోయింది. గణేష్ నిమజ్జనం ఘాట్కి మీరు ఎంత మందిని ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి పిలిచారనేసి క్లియర్ గా అర్థమైపోయింది. ఆ రోజే నిర్ణయించుకున్నాం మీరు ముస్లింలకి పక్షపాతి కాదు, ఆపోజిట్ పార్టీ. మీరు ఆపోజిట్ పార్టీ చేసి చేతులు వచ్చి మీకు దండం పెడుతున్నా. మీరు ఆర్ఎస్ఎస్ భావజలాలు ఉండే వ్యక్తి మీరు. అందుకని ఏంటంటే మీరు దయచేసి గుళ్ళ మీద, గోపురాల మీద, మా చర్చిల మీద, మా మసీదుల మీద, మా దర్గాల మీద దయచేసి రాబాకండి, రాజకీయం చేయబాకండి అనేసి మీకు చేతులు జోడించి నేను వినపం చేస్తున్నాననేసి మీకు చెప్పడం జరుగుతాను. ఎవరు ఆర్ఎస్ఎస్ ఎమ్మెల్యే ఇప్పుడు చెప్పు, ఎవరు ఆర్ఎస్ఎస్ ఎమ్మెల్యే? మీ నువ్వు ఎవరైతే పని చేస్తున్నావో ఆయనే ఒక పెద్ద మచ్చ ఆర్ఎస్ఎస్ ఎమ్మెల్యే, గుర్తుపెట్టుకో. మా ఎమ్మెల్యేల గురించి, మా ఎమ్మెల్యే గురించి, మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆర్ఎస్ఎస్ ఉన్నారు, అదే సిస్టమ్ ఉంది, అదే జరుగుతూ ఉంది. నువ్వు మాట్లాడుతూ ఉంటే ఊరికనే ఉండేవాళ్ళు ఏమైనా ఏమనుకుంటున్నావు? నువ్వు భజన చేసే రూరల్ ఎమ్మెల్యే కాదయ్యా, కాదా? ఈరోజు బారాషాహి దర్గాని బట్టి మీరు రాజకీయాలు చేస్తారా? జగన్మోహన్ నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా రూరల్ శాసనసభలకి, జగన్మోహన్ రెడ్డి గారు సంతకం లేకపోతే ఆర్చులు కట్టగలుగుతారా? మైనారిటీల మీద బురద జల్లడానికి మీరు ఈ విధంగా మాట్లాడతారా? ఆర్ఎస్ఎస్ అని మీరు మీ పాలిటిక్స్ కోసం బారాషాహి దర్గాలకి పుణ్యక్షేత్రానికి రాజకీయంగా మార్చేస్తారా? ఏందే అయ్యా అబ్బా, ఇదేంది ఇది? నువ్వు జలదీక్ష చేసుకో శ్రీధరన్న, నువ్వు సిమెంట్ రోడ్లు బొల్లాడి శ్రీధరన్న, నువ్వు ఇంకోటి చేసి శ్రీధరన్న, ఇదేందన్నా ఇది? ఆడ గణేష్ నిమజ్జనం ఘాట్ అనేసి మా హిందూ సోదరుల్ని మబ్బు పెట్టావు, ఈరోజు వచ్చేసి ముస్లింల సోదరుల్ని కూర్చోబెట్టుకుని మబ్బు చేస్తున్నాడు. మీ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, రికగ్నైజన్ పార్టీ లేని మైనారిటీ అనే చెప్పుకునే వ్యక్తి, ఈ వ్యక్తితో నువ్వు ఆర్ఎస్ఎస్ అని మా ఎమ్మెల్యేకి చెప్పదలుచుకుంటున్నావు. ఏందన్నా ఇది? ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎవరు సైకులర్ లీడర్ అని? మా ఎమ్మెల్యే, మా నగర శాసనసభ్యులు, మాకు షాదీ మనుషులు కావాలంటే, మాకు ఘోష హాస్పిటల్ కావాలంటే, ముగ్గురు ఉండే కార్పొరేటర్లకి 5 మంది చేసిన ఘనత మా సిటీ ఎమ్మెల్యే. అటువంటి మా సిటీ ఎమ్మెల్యే మీద ఒక రికగ్నైజింగ్ లేని పార్టీ వాడితో మాట్లాడిస్తావా శ్రీధరన్న? ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మీకు అడగదలుచుకుంటున్నా. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్, విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి, విద్యార్థి ఆశయం ఏదైనా
వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైన ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూర్ తిరుపతి.